ఉపాధి హామీ పనులకు సంబంధించి బిల్లులు వెంటనే చెల్లించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేప ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ముందు ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు ఈ రోజు వరకు ఒక రూపాయి కూడా చెల్లించకపోగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అప్పుడు పని చేసినటువంటి ప్రజల సౌకర్యార్థం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి పనులు ఎన్ఆర్టీఎస్ పనులు గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో రోడ్లు వేసిన కార్యక్రమం మనం చూసాం. అవి వేల కోట్ల రూపాయలు ఈ రోజు డబ్బులు చెల్లించకోకుండా అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు వేశారు కాబట్టి మేము బిల్లులు ఇవ్వము అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి వేధిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనులు చేపిస్తేనే కాదు పనులు చేపించిన వాళ్ళకి బిల్లులు చెల్లించే కార్యక్రమంలో కూడా మేము బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకుండా కూడా కోర్టుకు వెళ్ళి వాళ్ళందరూ అన్ని పార్టీలకు సంబంధించిన సర్పంచులు ఉన్నారు వాళ్ళందరూ బిల్లులు చెల్లించాలని చెప్పి కోర్టుకు వెళ్ళి పోరాటం చేసి 2 సంవత్సరాలుగా పోరాటం చేసి కోర్టు ఫస్ట్ ఎన్ఆర్టీఎస్ బిల్లులు ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. తర్వాత కోర్టుకు అధికారులందరినీ కోర్టుకు పిలిపించి 2వ తారీఖు లోపల బిల్లులన్నీ పూర్తిగా చెల్లించి 4వ తారీఖు వచ్చి కోర్టుకు సబ్మిట్ చేయండి అని చెప్పి కోర్టు క్లియర్గా చెప్పింది. ఆ విధంగా చేయకపోతే 4వ తారీఖు మీ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది, మీరు స్వయంగా కోర్టుకు హాజరు కావాలని చెప్పి కోర్టు చెప్పినా కూడా ఈరోజు 2వ తారీఖు ఒక్క రూపాయి డబ్బులు కూడా చెల్లించలేదు. అందుకోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి బిల్లులన్నీ చెల్లించాలని చెప్పి డిమాండ్తో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి దగ్గరికి వస్తే ఈ ఆఫీస్లో అర్జీ తీసుకునే కూడా ఏ ఒక్క మనిషి ఇక్కడ లేకపోవడం ఈ ప్రభుత్వ పరిపాలన తీర్పు నిరసనమని చెప్పి మరొక్కసారి అర్థమవుతా ఉంది. ఎందుకంటే సోమవారం గ్రీవెన్స్ డే ఈరోజు కనీసం ఒక్క అధికారి కూడా ఆఫీస్లో లేరు, కేవలం అటెండర్ ఉన్నాడంటే ఈ ప్రభుత్వం ఎంతవరకు పనిచేస్తూ ఉంది అనేది స్పష్టంగా మీకే మీరే చూస్తున్నారు, మీకే అర్థమవుతుంది. ఇంతటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ప్రజలతో ఓట్లు వేయించుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజల బాగోగులు చూడాల్సిన ప్రభుత్వం, మేము ఒక ప్రతిపక్ష బాధ్యతగా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఒక బాధ్యతగా ఒక మెమరాండం ఇవ్వడానికి వస్తే తీసుకునే దిక్కు కూడా లేదంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతోందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇకనైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కచ్చ సాధింపు వదిలిపెట్టి ఖచ్చితంగా పనిచేసినటువంటి వాళ్ళంతా ఆ రోజు పనిచేసినటువంటి వాళ్ళందరూ ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి సర్పంచుల ఆధ్వర్యంలోనే ఆ రోజు కార్యక్రమాలు జరిగాయి. అప్పుడున్నటువంటి ప్రభుత్వం శాంక్షన్లు ఇచ్చింది. ఏ ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చినా కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అధికారులు పనిచేస్తారు. ఆ అధికారులు శాంక్షన్ చేసినటువంటి బిల్లులు ఏమన్నా కూడా తర్వాత ప్రభుత్వంలో బిల్లులు చెల్లించే కార్యక్రమం జరుగుతాయి. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ అందరూ కూడా అదే విధంగా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వంలో బిల్లులు ఒక రూపాయి చెల్లించకుండా ప్రజాప్రతినిధులు అవమానపరిచే రీతిలో పనిచేస్తున్నప్పుడు మేము బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కోర్టుకు వెళ్ళి అందరికీ బిల్లులు చెల్లించే కార్యక్రమం చేస్తే కోర్టు తీర్పించినా కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి మనం సిగ్గుగా ఉంది. ఇకనైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి
ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ బిల్లులు ఇవ్వాల్సిన వాళ్ళలో కేవలం తెలుగుదేశం వాళ్ళు ఎవరు లేరు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీలోనూ బిల్లులు ఉన్నాయి, పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అది ఆ రోజు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో అన్ని పార్టీల సంబంధించిన ప్రజాప్రతినిధులు చేసినటువంటి పనులు పెద్ద కాంట్రాక్ట్ వర్క్లు కాదు, గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజల సౌకర్యార్థం చేసినటువంటి పనులు పెండింగ్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా తక్షణమే ఈ పెండింగ్ బిల్లులో విడుదల చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రండి పన్నెండు 20 కి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో మేము ఎంపీడీఓకు ఈరోజు మెమరాండం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ ఆఫీస్కు మేము ప్రదర్శనగా వచ్చాం. ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో ఏ ఒక్క మనిషి లేడు. ఎవరికి మేము ఈ మెమరాండం ఎన్ఆర్జీఎస్ బిల్లు చెల్లింపు మెమరాండం ఇవ్వాలో అర్థం కానటువంటి సందర్భంలో ఇక్కడికి లోపలికి వచ్చి చూస్తే ఖాళీ కుర్చీ కనపడుతుంది. ఇంకా గట్టెందు లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఖాళీ కుర్చీకే ఈ మెమరాండాన్ని అందజేసే కార్యక్రమం మేము చేస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సోమవారం గ్రీవెన్స్ డే 12:30 అయితే అన్నా కూడా టైం కూడా ఇక్కడే ఉంది, 12:20 కావస్తున్నా కూడా ఇంతవరకు ఒక అధికారి కూడా ఇక్కడ లేరంటే దీనికి సంబంధించింది ఏ విధమైన పరిపాలన రాష్ట్రంలో జరుగుతోంది అనేది ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్రికా విలేకరులకు కూడా ప్రత్యేకంగా తెలియజేయడం ఏమంటే ప్రజల కోసం మనం అధికార రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు పనిచేయాల్సిన ప్రభుత్వం ఏదైనా అధికారులు పనిచేయాలి. కానీ ఈ అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అధికారులు ప్రభుత్వం పని చేయించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఎన్ఆర్జీఎస్ బిల్లులు వెంటనే చెల్లించి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ